దోతిగూడంలో ఫార్మా కంపెనీల ప్రభావంతో బోరు నుంచి రంగునీరు నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఆ పరిశ్రమతో ఊళ్ళకు ముప్పు కోవిడ్ టైంలో అనుమతి పొందిన మరో ఇరవై కంపెనీలు ఏర్పడతాయి పల్లెలు కారుష్య కూరలలో చిక్కుకునే ప్రమాదం ప్రజల ఆందోళనతో గట్టుప్పలు కంపెనీ పనులు నిలిపివేత కిష్టాపురంలో కంపెనీపై ఇరవై ఇరవై ఎనిమిది రోజులుగా నిరసన మునుగోడులో కొనసాగుతున్న ప్రజా ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది తెలంగాణలో ఎట్లున్నదంటే పరిస్థితి ఎట్లున్నది ఇంతకంటే అద్దం పట్టాల్సిన అవసరం లేదు ఇక హైదరాబాద్లో విఎక్స్ఐ మొత్తానికి కి సంబంధించి పదివేల కొలువులకు సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది ఇక లక్ష కుటుంబాలకు రైతు బీమా అన్నదాతలకు ఆ కుటుంబాలకు సంబంధించి సర్కారట రాబోయే రోజులలో డబ్బులు పడ్డాయట మేడారం ఏందట ఇవన్నీ ముచ్చట్లేక మనం నమ్మితే అన్నీ అదే అయితే అమ్ముకుందామా అన్న అరిగోసే తరుగు తాలు పేరుతో చెప్పి నాలుగు కిలోలు కట్టు పండిందే కొద్ది ధాన్యం అందులో దోపిడే వడగల్ల వానతో ఇప్పటికే పంటలన్నీ సర్వనాశనం చిత్తకార్తి వానల పెట్టుబడికి కష్టాలే ధాన్యం అమ్మినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ హార్డ్వేర్చర్ ఖర్చులు దాంతోపాటు పూర్తి స్థాయిలో చూడు గగనమే అంటే చూడు అయినా ఐకేపీ సెంటర్లలో అన్నదాతల ఆందోళన అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలేజ్ చేసింది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారుగా ఇక్కడ ఇక్కడ చూసినా కూడా రైతులకు సంబంధించి ఆ ప్రధాన అంశానికి సంబంధించి ఐలేజ్ చేసింది దీనికోసం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు అన్ని చోట్ల మీరు ఎక్కడన్నా చూడరు ఇదే కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా ఏదీ లేదు ఎక్కడి పోయినా ఏది జరిగినా ఇక అన్నదాతలు ఎక్కడికక్కడ ఇంతే ఇక అన్నదాతలను నాగం చేసినా ఇలా పని జీ థర్టీకి సానుకూల పవనాలు కలిసి వస్తున్న కేసీఆర్ శత్రువులు ఫలిస్తున్న సీనన్న మంత్రాంగం కేసీఆర్ వ్యతిరేకులు ఒకే తాటిపైకి పొంగులేటి బాటలోనే కోదండరాం అందుకే ఖమ్మం బహిరంగ సభకు సీనన్నకు టచ్లోకి వచ్చిన ప్రియాంక యాంటీ కేసీఆర్ ఓట్లు చీలకుండా జీ థర్టీ స్కెచ్లో రాబోయే ఎన్నికల నాటికి మరింత పుంజుకునే అవకాశం ముప్పై సీట్లు అన్నట్టు అంతే వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడరు కోదండరం కానీ జూపల్లి కానీ పొంగిలీట్ కానీ వీళ్ళంతా వర్గం అంతా సంబంధించి ఏం చేస్తారంటే ఈ వర్గం అంతా ఒక కడ అయి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఓట్లన్నీ రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు అంటే సీట్లు సంపాదించుకోవడానికే ఇదంతా ఇక నేటి నుంచి జీ ట్వంటీ సమ్మెట్ శ్రీనగర్లో మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాలు జమ్మూ కాశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రత్యేక కమాండోలో మోహరింపో అంటూ కూడా ప్రధానంశానికి సంబంధించి ఐలైట్ చేసింది ఇక దాంతో పాటు